రానున్న ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి 4 పార్లమెంటు 20 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు అంబేద్కర్ భవన్ లో బుధవారం మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం అరుణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకి ఏ పార్టీ అయినా మద్దతు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థులపై తాము పోటీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు జాన్పాల్, జిల్లా అధ్యక్షులు హేమంత్ ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమప్రసాద్ గారి అధ్యక్షతను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది. వారికి అభినందనలు జేబీఎం తెలియజేస్తూ రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీని ముందుకు తీసుకెళ్లాలని, జాతి కోసం మనపై ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడి పోరాటం చేయాలని సందర్భంగా వారిని కోరుకుంటూ, ఇక ఈ రాష్ట్రంలో మాలల రాజకీయ చైతన్య పరిస్థితి గురించి మాట్లాడదలుచుకున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని అణిచివేస్తూ ఉంది. ఈరోజు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి మాల శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రులకు కానీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకుండా, ఎవరైతే డబ్బులు సంచులతో వస్తున్నారో వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తారని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి మాల మహానాడు కూడా అండగా ఉండిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణకు బహిరంగంగా మద్దతు తెలిపిద్దో వాటి మీద మాల మహారాజ్ని అభ్యర్థులుగా పోటీలో రానున్న ఎన్నికల్లో నుంచోబెడతామని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ అనేది కాలం చెల్లిన అంశం. అన్నాదమ్ములుగా ఉండాల్సినటువంటి మాలామాదిగులు రానున్న రోజుల్లో ఉమ్మడి అంశాల మీద పోరాటంకి మాతో కలిసి రావాలని పిలిపిస్తూ ఉన్నాం. వికలాంగులకు సంబంధించినటువంటి 6,000 పెన్షన్ ఏదైతే ఉందో న్యాయమైనటువంటి కోరిక, వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరచాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.